ఆర్థిక విషయాల్లో మాత్రం కొర్రీలను కొనసాగిస్తోంది. మరింత రంధ్రాన్వేషణ చేయాలని కేంద్ర జలసంఘాన్ని ఆదేశించింది. పోలవరం గురించి కొంచెం అభ్యంతరాలను భూములు రేడియల్ గేట్లు, స్పిల్వే ఎత్తు పెంపునకు జలసంఘం సమ్మతించింది. రేడియల్ గేట్లకు సంబంధించి లేవనెత్తిన సందేహాలకు అధికారులు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందింది. కాంక్రీట్ పనుల విషయానికి వస్తే స్పిల్వే ఎత్తును, రివర్స్ లూయిస్ పైర్స్ ఎత్తును పెంచేందుకు సరైనది. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలి అన్న లక్ష్యం మేరకు మిగతా డిజైన్లకు త్వరితగతిన ఆమోద ముద్ర వేస్తామని తెలిపింది. కానీ ఈ డిజైన్ల ప్రకారం పనులు చేయాలి అంటే నిధులు అవసరం. వాటిపై మాత్రం కేంద్రం మరింత మొండి వైఖరి అవలంబిస్తోంది. ప్రాజెక్టు వ్యయ నివేదికలను కూలంకషంగా పరిశీలించాలని, నిర్వాసితులకు పరిహారం పంపిణీపై కన్నేయాలని, తప్పులు దొర్లితే ఏమాత్రం ఉపేక్షించొద్దని కేంద్ర ఆర్థిక జలవనరుల శాఖలు కేంద్ర జలసంఘాన్ని ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భూసేకరణ, పరిహారం, సహాయ పునరావాస కార్యక్రమాల విషయంలో లోతైన అధ్యయనం చేయాలని రహస్య నోట్ పంపినట్లు సమాచారం. సహాయ పునరావాసంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నమూనాలో కాకుండా తాను సూచించిన ప్రత్యేక ఫార్మాట్ లో సమాచారం సేకరించాలి అని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర నేతలు, ఇతర పార్టీల నుంచి కేంద్ర జలసంఘానికి, కేంద్ర జలవనరుల శాఖకు కొన్ని ఫిర్యాదులు అందినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. కాగా కేంద్రం కొర్రీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర జలవనరుల శాఖకు చెందిన 14 ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఉన్నతాధికార వర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి, అందిస్తున్న పరిహారం, సహాయ పునరావాసాలపై రాష్ట్ర జలవనరుల శాఖ అందించిన తుది అంచనాలపై ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలని కేంద్ర జలసంఘానికి ఈ 2 శాఖల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా, పోలవరంపై ఏపీ ప్రభుత్వం, టీడీపీ ఎంపీలు ప్రతిరోజు తనను నిలదీస్తూ ఉండడమే ఈ కఠిన వైఖరికి కారణమని అయినప్పటికీ సందేహాలను తీర్చేందుకు రాష్ట్ర బృందం ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసింది. కొర్రీలకు బదిలించేందుకు ఇంజనీరింగ్ అధికారులు అక్కడే సిద్ధంగా ఉన్నారు.